ఇక కరోనా మూలంగా బోసిపోయిన ఐటీ కారిడార్ ఏడాదిన్నర తర్వాత సందడిగా మారనుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కు ఐటీ కంపెనీలని గుడ్ బై చెబుతున్నాయి. టీసీఎస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సహా పలు దిగ్గజ ఐటీ కంపెనీలని రిటర్న్ టు ఆఫీస్ పాలసీకి పిలుపునిచ్చాయి. సోషల్ కనెక్ట్ పద్ధతిలో పనిచేయాలని తమ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. हैदराबाद आईटी कंपनील आफीसलु मल्ली संदडिगा मारतुन्नाई. करोना मूलंगा कळतप्पिन आईटी कारिडार मल्ली वैभवं संतरिंचुकुंटुन्नदी. इन्नाळ्लु वर्क फ्रम होम बाटपट्टिन आईटी रंगं मल्ली रिटर्न टू आफीस कु समायत्तमैंदी. इप्पटिके नगरंलोनि पलु आईटी कंपनीलन्नी आफीसुल नुंचि तम कार्यकलापालु प्रारंभिंचायि. ताजागा प्रतिष्ठात्मक आईटी कंपनीलु टीसीएस, విప్రో సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలికాయి. తమ ఉద్యోగులందరికీ రిటర్న్ టు ఆఫీస్ కు సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. నగర వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలన్నీ రిటర్న్ టు ఆఫీస్ కు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన ఐటీ ఉద్యోగులు ఇక ఆఫీసు బాట పట్టనున్నారు. హైదరాబాద్ నగరంలో చిన్న పెద్ద కలుపుకుంటే 1000కి పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా రాకతో ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ను పాటించాయి. దాదాపు 95% ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేస్తుండడంతో ఐటీ కారిడార్ పోసిపోయింది. అయితే కరోనా వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి కావడంతో పాటు కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఐటీ కంపెనీలన్నీ రిటర్న్ టు ఆఫీస్ కు సిద్ధమయ్యాయి.